ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకపోవడంతో వైసీపీలో చిచ్చురేగుతోంది. కాకినాడ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఏకంగా రాజీనామాకు సిద్ధమవుతున్నారు. జగ్గైపేట వైసీపీ ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోయినా పార్టీలో చేరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. వచ్చే నెల 5న టీడీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇక పిఠాపురం ఎమ్మెల్యే పిండెన్ దొరబాబు కూడా జనసేన పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కొన్ని రోజులుగా హైదరాబాద్ లో ఉంటూ జనసేన పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అటు పత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ సైతం టీడీపీ వైపు చూస్తున్నారు. మొత్తానికి సీట్ల మార్పు అంశం వైసీపీలో పెద్ద దుమారమే రేపుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకపోవడంతో వైసీపీలో చిచ్చురేగుతోంది. కాకినాడ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఏకంగా రాజీనామాలకు సిద్దమవుతున్నారు. జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోయినా పార్టీలో చేరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. వచ్చే నెల 5న టీడీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇక పిఠాపురం ఎమ్మెల్యే పెండెన్ దొరబాబు కూడా జనసేన పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కొన్ని రోజులుగా హైదరాబాద్ లో ఉంటూ జనసేన పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అటు పత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ సైతం టీడీపీ వైపు చూస్తున్నారు. మొత్తానికి సీట్ల మార్పు అంశం వైసీపీలో పెద్ద దుమారం రేపుతోంది.